ఏసీ రబ్బోల్ రేసింది ముందుకు పెడతాం అంత ముందు. ఒకసారి వారం తర్వాత నువ్వు లోపల వస్తావు, నా అక్కతో ఇంట్లో ఒక వీడియో తీసేసుకొని ఎందుకంటే లేడీస్ వీడియో ఉందంటే లేడీస్ పేరు చూశాను రావడానికి చేయడానికి ముందు ఉంటుంది. ఇంతసేపు పెట్టిన దాదాపు 20 నిమిషాలు అయినదో ప్రాబ్లం ఏంది, కంప్లైంట్ ఏముంది? ఏది చీప్ పట్టుకుంటుంది, హీట్ అయింది కదా. మీ బేబీ చేసినప్పుడు ఆటోమేటిక్ కిందికి అదే జారి వస్తుంది, ఒక సెకండ్ కూడా ఆగట్లేదు, అదే వస్తుంది కదా. వచ్చింది కదా తీర్పు తీసేయాలండి, అంతే. అప్పుడు అంతసేపు ఎలా ఉంటుంది కలుసుకుంటున్నాయి. బేబీ బాగానే వేస్తుంది, చిన్న బేబీ అసలు బార్డర్ ఎంత కరెక్ట్ కటింగ్ ఉంటుంది. నీకన్నా ఇప్పుడు దాదాపు ఒక 2 నెలలు కావస్తుందా కరెక్ట్గా బార్డర్ నీట్గా ఫినిషింగ్ కటింగ్ కానీ చుట్టూ రౌండ్. కొందరు ఇప్పుడు కూడా అలవాట్లేదు, ఎక్కడో ఏదో ఒక మూల అది ఒక బ్రష్ కొనుక్కొచ్చా, పాతది ఫ్రీగా ఉందా బ్రష్, అది సాఫ్ట్గా ఉందా? నువ్వు వద్దనంత వరకు తీర్చే, నీకు విరక్తి రావాలా? వాళ్ళు ఎప్పుడు కావాలన్నారు మిషన్? ఫోన్ చేసి కనుక్కో.
సాటిస్ఫై అది ఆటో కట్ ఆఫ్ అయింది కంట్రోల్ బాక్స్ ఓవర్ హీట్ ఏదైనా అది తగ్గించేసుకో అది మళ్ళా ఇచ్చింది కదా ఇది తెల్లది రాకుండా ఉండాలని పట్టామనుకో ఇప్పుడు వచ్చేస్తుంది ఇది ఇది కవర్ అయితే ఫుల్ రౌండ్ వస్తుంది బాగా ఇప్పుడు 14 నిమిషాల వీడియో అంతకుముందు 10 నిమిషాల వీడియో అర్ధ గంట నుంచి కొడుతున్నాడు గోల్డ్ పెట్టకూడదా గోల్డ్ ప్లేట్లు నాకు వీడియో కావాలి కదా గోల్డ్ ప్లేట్ నువ్వేమో వీడియో తీసేప్పుడు ఆయన అడగంటావు అమ్మా ఇప్పుడు ఆయనేమో ఆమెను అడగంటాడు అది తీసేసి నా పక్క పెట్టే ఇంక అయ్యి పడేసేయండి తిప్పించి పెట్టే నేడే కౌంటి కౌంట్ చేస్తా 3 4 5 చూడు ఎంతవరకు ప్రెజర్ ఉందో అంతవరకు తీసేయలే చూసుకోవట్లేదు కదా కసుకోవట్లేదు కదా
ఎక్కువసేపు పెట్టాకు. ఎందుకంటే ఈ ఇది పెద్దది కావాలంటే ఒకటి అదే ఒకటి చేద్దామా, గోల్డ్ కలర్కి. ఎవరు అడగట్లేదు పెద్ద అడుగుతున్నారా అందరూ పెద్దవి కావాలంటున్నారా? వాళ్ళకి మంచిదే కదా, చిన్న ఏంటి పార్సల్ కట్టడానికి తక్కువ పోతుంది కదా. చిన్నగా ఉన్నాయన్నా నీవి ఆకులు, ఈ ఆకులు కాకుండా వాడు వేరే తెస్తారు అవి గోల్డ్ ఉంటాయి. ప్యూర్ గోల్డా? ప్యూర్ గోల్డే ఉంటాయి అన్ని, అవే ఉంటాయి. ఆవు కూడా బాగా షైనింగ్ బాగుంటుంది. అది కంట్రోల్ బాక్స్ ప్రాబ్లమే అండి, అది అది డైరెక్ట్గా ఎక్కిపోతుంది, అది అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. అవి ఆర్డర్ ఇచ్చేప్పుడు బోర్లేదు, అవి ఎప్పుడప్పుడు కట్టేసి పక్క పెట్టేయాలి. అప్పుడు మీరు ఆ ప్లేట్ స్టిక్ కొనాలంటే ఆ ప్లేట్ స్టిక్ కొనాలంటే ఏం చేస్తారంటే, అంటే వేస్ట్ అయ్యి ప్లేట్ ఉంటాయి కదా, అడుగును పెట్టి దాని మధ్యలో అన్నీ పెడితే కానీ అట్లా స్టిక్ ఉంటుంది, వేస్ట్ అయ్యి పెట్టాలి కట్ట కింద ప్యాకింగ్ కట్టేటప్పుడు. అంటే ఎన్ని కడతారు ప్యాకింగ్కి? కవర్లు ఎన్ని పెడతారు? ఒక కవరే లేకపోతే అసలు డైరెక్ట్ ఇచ్చేయడమే ప్యాకింగ్ చేసేది. ఈవన్ తన అన్నడోడు అడిగినా నువ్వు లేకపోతే 45-50 పెట్టి ఇస్తున్నా. ఎన్ని పెట్టమంటే ఎన్ని పెడుతున్నారా వాళ్ళు? 100 పెట్టమంటే 100 పెడుతున్నారా? 100 పెడుతున్నారు. 95-90 అట్లా పెడుతున్నారు. మనకు 10 వస్తుంది, మనం ఎందుకు అంది తక్కువ ఇప్పుడు వంద ఇప్పుడు వెయ్యి అనుకో చాలా అటు వాడే తీసుకుంటాడు నెలకు 10-12 కాలరు మనకన్నా 3,000-4,000 చాలా. కానీ చేస్తావా? నేనైతే వీడియో చాలా నాకు పట్టుకో ప్లేట్ వరలో కప్పు పడుతున్నాడు పట్టుకో. సీట్ పెట్టి సీట్ చూపి సీట్ చూపి మాస్టర్ సీట్ సీట్ చూపి నాకు రైట్. ఏమన్నా
ఇది మిషన్ కొంచెం ప్రాబ్లం ఉంటే ఆయన చింతే మళ్ళా పార్సల్ కడతారు, మళ్ళా తినేదానికి ఒక ప్లేట్లు ఇస్తారేమో. అట్లా కాదమ్మా, పార్సల్తో పాటు ఇంకొకటి రెండు ప్లేట్లు ఎక్స్ట్రా ఇస్తారు. నా వీడియో మిషన్ నా మిషన్ కొనే ముందరా మిషన్ కొనే ముందర నా వీడియో చూసింటారు కదా. ఏ వీడియో చూసారు? అది చూసారా? ఒకసారి సీట్ చూపి. నీ వీడియో చూసి ఆర్డర్ రాలేదనుకో. ఇప్పుడు నీ వీడియో తీసిన ఆమె అడగాలనా? ఇప్పుడు నీ వీడియో తీశాను కదా యూట్యూబ్లో పెడతానమ్మంటే ఆమెను అడగాలనా? ప్లేట్ చూపి. మీరు ఎప్పుడు సాటిస్ఫై అవ్వాలనే ముందుంటాను. అందుకే నేను అర్థం చేసుకో. ఇక ఆకులు రోజు మూడు నాలుగు కట్టంగా పోతుంది.